హాయ్ అండి, శ్రోతలకు శుభోదయం. నా పేరు సుజన. ఈరోజు నేను చది వినిపించబోయినవల జీవనయాత్ర మాదిరెడ్డి సులోచన గారు రచించారు. సుబ్బారావు బద్ధకంగా కళ్ళు విప్పాడు. ఇంట్లో గల్లంతూ చంద్రం కమలలు కాబోలు అరుస్తున్నారు. పిన్ని వాళ్లను అదమాయిస్తోంది. పిన్ని ఇంత తొందరగా లేచిందేమబ్బా అని ఆశ్చర్యపోయాడు. లేచి దొడ్లోకొచ్చాడు. చంద్రం కమల కొత్త బట్టలు వేసుకుని హడావిడిగా తిరుగుతున్నారు. మొహం కడుక్కుని ఇంట్లోకొచ్చాడు. పిన్ని ఎదురుపడింది. ఆమె కూడా ఉప్పాడ జరీ చీర కట్టుకుని తలలో పూలు పెట్టుకుని ముస్తాబైంది. బయటి గదిలోకొచ్చి కమలను పిలిచాడు రహస్యంగా. ఎక్కడికే ప్రయాణం? మరే అన్నయ్య, మరే నీ మరేను తగలయ్యా, ఎక్కడికి అంటుంటే? అయితేనే చెప్పను పో, పరిగెత్తబోయింది కమల. సుబ్బారావు కమలను గట్టిగా పట్టుకున్నాడు. చెప్పమ్మా, మా చిట్టివి కదూ, మా కమల బంగారు తల్లి. కమల ఉబ్బిపోయింది. మరి మనత్త వాళ్ల ఊరికట, అక్కడ వదినుందట. అమ్మ నేను చంద్రం వెళ్ళి చూసొస్తామట అమ్మ చెప్పింది అంటూ తల్లి దగ్గరకు తుర్రుమందా పిల్ల. సుబ్బారావు హృదయం కలుక్కుమంది. తన పెళ్లి విషయం తనకే తెలీదు, తనో ప్రాణం ఉన్న బొమ్మ. సుబ్బారావు చాలా దురదృష్టవంతుడు. 5వ ఏటనే తల్లిని కోల్పోయాడు. తండ్రి గోపన్న పంతులు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. మంగమ్మ గోపన్న పంతుల్ని కొంగున ముడివేసుకుంది. తను అతి బీద కుటుంబంలో నుండే వచ్చింది. అతిశయం, ఆడంబరం ఎక్కువ. సుబ్బారావు అంటే అసహ్యం. గోపన్న పంతులు పడుచు పెళ్లం వైపే, అది లోకసహజం. ఎక్కడో పుణ్యాత్ములు తప్ప తండ్రి నిర్లక్ష్యంతోనూ తల్లి తిట్లు దీవెనలతోనూ మెట్రికులేషన్ పాసయ్యాడు. చదువుకు ఉద్వాసన చెప్పి ఉద్యోగం చూసుకోమన్నారు. మహబూబ్ నగర్లో వీరి నివాసం. కొడుకును ఇంకా పైకి చదివించే స్థితిలో ఉన్నారు గోపన్న గారు. పొలం, స్వంత ఇల్లు ఉన్నాయి. ఆ రోజుల్లోనే మెట్రికులేషన్ గొప్ప చదువు. 18 సంవత్సరాలు నిండిన సుబ్బారావు ఉద్యోగం రాగానే ఆనందంగా చేరాడు. కొడుకు సంపాదిస్తున్నాడు. ఇంట్లో పనిపాటలు చేయడానికి కోడలు అవసరమనిపించింది మంగమ్మకు. తమకు దూరం చుట్టాలు మరియు తెలిసిన వారి అమ్మాయి ఉందని తెలుసుకుంది. భర్తను ఒప్పించి పెళ్లి చూపులకు తయారయ్యారు. మాట మాత్రమైనా సుబ్బారావుతో చెప్పలేదు. తన 2 పిల్లలంటే మంగమ్మకెంతో ముద్దు. వాళ్ల కన్నంటే చాలా ప్రేమ. శాంతా, ఒసే శాంతా, వస్తున్నా పిన్ని అంటూ చేతిలోని చాద కింద పడేసి ఇంట్లోకొచ్చింది శాంత. నీళ్లు తోడడం ఇంకా అవలేదు? అయిపోవచ్చే పిన్ని, ఇంకా 2 బిందులైతే చాలు. పొద్దుటి నుండి నీళ్లు తోడుతున్నావు, ఇంకా పూర్తి కాలేదంటే తల పగలగొట్టుకోనా? నీవెక్కడ దాపరించావేనా ప్రాణానికి అంటూ శాంత బుగ్గ గట్టిగా పిండింది. కిక్కురుమనలేదా పిల్ల? బాధంతా కన్నీళ్ల రూపంలో బయటకొచ్చింది. పైగా ఏడుపు దరిద్ర ముఖందాన. వెళ్ళి నీళ్ల పని తెమిల్చిరా, అవతల పెళ్లివారిచ్చే వేళైంది. శాంత కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది. శాంతి, ఎక్కడున్నావమ్మా? ఆప్యాయంగా పిలిచారు శాస్త్రిగారు. పిలిచావా తాత? చేతులు తుడుచుకుంటూ శాంత వచ్చింది. శాంత ముఖం పరిశీలనగా చూసిన శాస్త్రిగారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇలా రా తల్లి. శాంత దగ్గరగా వచ్చింది. ప్రేమాదరణలు లభించేది తాతగారి దగ్గరే. చెంపల కందిపోయిందేమ్మా? దొరత పెడితే గోకాన్ తాత అంది నిజం చెప్పడం ఇష్టంలేక. శాస్త్రిగారు గ్రహించగలిగారు జరిగిన విషయం. శాంతను దగ్గరగా తీసుకుని తలనిమిరారు. అయ్యో, ఇంకా ఇక్కడే ఉన్నావా శాంత? వాళ్ళొచ్చే వేళైంది, రా జడవేస్తాను. ఆప్యాయం వలకబోసింది పిన్నమ్మ. లక్ష్మీ నరసమ్మ, నీకెన్నిసార్లు చెప్పాను శాంత ఒంటి మీద చెయ్యి వెయ్యొద్దని. దాని తల్లి తండ్రి ఎంత ప్రేమగా పెంచుకున్నారు. అదృష్టవంతులు, ఏదీ చూడకుండా వెళ్ళిపోయారు. నా కర్మ, ఇవన్నీ చూస్తూ ఇంకా బతికే ఉన్నాను. ముసలాయన గొంతు పూడుకుపోయింది. మామగారి మాటలకు ఉడికిపోయింది లక్ష్మీ నరసమ్మ. కోపంగా శాంతవైపు చూసింది. ఇప్పుడు నిన్ను కొట్టానా శాంతమ్మ తల్లి? తాతతో ఫిర్యాదు చేశావా? గట్టిగా అరిచింది లక్ష్మీ నరసమ్మ. నా తల్లిది పెద్ద బుద్ధి లక్ష్మీ నరసమ్మ. దురద పెడితే గోకాను అని చెప్పింది. అదంటే నీకెందుకమ్మా అంత కోపం? మనమేమీ పెట్టడం లేదుగా, దాన్ని తండ్రస్తుంది. నేనేమన్నానని ఇన్ని మాటలంటున్నారు అంటూ ఎగచేదడం మొదలుపెట్టింది లక్ష్మీ నరసమ్మ. శాంతి, జడలేసుకో తల్లి, మీ అమ్మ పొట్టుచీర తీసి కట్టుకో అమ్మా అని. అదృష్టముండి ఈ సంబంధం స్థిరపడితే నీ చెర వదులుతుందమ్మా. లాలనగా మనుమురాలి నుదురు ముద్దు పెట్టుకుంటున్నారు శాస్త్రిగారు. మామగారి మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి లక్ష్మీ నరసమ్మ హృదయానికి. ఆయన ఎదురుగా లేకుంటే శాంతపై పగ తీర్చుకునేదే. ఆయన ముందు శాంతను పల్లెత్తు మాట అనడానికి సాహసం లేదు. హృదయం భగభగా మండసాగింది. కిష్టయ్య గారు ఇంట్లోకొచ్చారు. భర్తను చూడగానే కోపం ఇంకా ఎక్కువైంది లక్ష్మీ నరసమ్మకు. భర్త వైపు ఒక తీక్షణమైన చూపు విసిరి లోపలికి వెళ్ళిపోయింది.
పదిన్నరకు గోపన్న పంతులు గారు, మంగమ్మ, కమల, చంద్రంతో పాటు బండిదిగారు. శాస్త్రిగారు, కిష్టయ్య గారు ఎదురేగి ఆదరంగా ఆహ్వానించారు. మంగమ్మ మగపెళ్లివారి టీవీతో నడుస్తూ వచ్చింది. లక్ష్మీ నరసమ్మ ఎదురొచ్చి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. మగవాళ్లు బయట గదిలో కూర్చున్నారు. ఆడవాళ్లు లోపల గదిలో చాపలపై కూర్చున్నారు. మంగమ్మ ఇంటిని డేగకళ్లతో చూడసాగింది. అందరూ లోకాభిరామాయణంలో పడ్డారు. మంగమ్మే అడిగింది, ముహూర్తం దాటిపోతుందదినా, అమ్మాయిని పిలవండి. శాంత, ఇలా రా తల్లి అని ఆప్యాయం ఒలకబోస్తూ పిలిచింది లక్ష్మీ నరసమ్మ. అడుగులు తడబడగా గదిలోకొచ్చింది శాంత. 11 ఏళ్ల శాంతకు తల్లి పట్టుచీర కట్టుకోవడం చేతకాలేదు. అడ్డదిడ్డంగా చుట్టబెట్టుకొచ్చింది. పచ్చని శరీర ఛాయ, చక్రాల్లాంటి కళ్ళు, కొనదేలిని ముక్కు, గుండ్రని ముఖం, నాగుపాములాంటి జడ, విశాల లలాటంలో ఎర్రని బొట్టు, అందానికి మారుపేరు శాంత. ఆ పిల్లను చూసి చంద్రం, కమల ముగ్ధులయ్యారు. మొదటి చూపులోనే ఆ పసిహృదయాలు రెండూ ఆమె స్నేహం కొరకు తహతహలాడాయి. మంగమ్మ గుడ్లప్పగించి చూడసాగింది. అమ్మాయి ఎలా ఉన్నా ఒప్పుకోవాలి అనుకునొచ్చిన తమకు ఇంత అందమైన పిల్ల తటస్థపడ్డమేమిటి? కూర్చోరాదు, లక్ష్మీ నరసమ్మ గొంతు విని తేరుకుంది మంగమ్మ. శాంత ఒదిగి తల వంచుకుని చాప చివర కూర్చుంది. భర్తను పిలుచుకుని రమ్మని చంద్రానికి పురమాయించింది. గోపన్న పంతులు గారు శాంత ముగ్ధమోహన రూపాన్ని చూసి మురిసిపోయారు. భర్త ప్రసన్నవదనం చూసి మూతి తిప్పుకుంది మంగమ్మ. నీ పేరేమిటమ్మా? శాంత అన్నది సిగ్గుతో ముకుళించుకుపోతూ. చదువుకున్నావా తల్లి? మళ్ళీ అడిగారు పంతులు గారు. శాంత సమాధానం చెప్పలేకపోయింది. కపోలాలు అరుణిమ దాల్చాయి. లజ్జాభారంతో శిరస్సు ధరణి కభిముఖమైంది. చెప్పు శాంతి, సిగ్గెందుకు? శాస్త్రిగారు బలవంతం చేశారు. శాంత నెమ్మదిగా జవాబు చెప్పింది. 4వ తరగతి వరకు చదివాను. పనులేమైనా వచ్చాండి? మంగమ్మ అత్తగారి అథారిటీతో గోపన్నగారిని చూస్తూ శాస్త్రిగారిని ప్రశ్నించింది. పనుల గురించి అడగవద్దమ్మా, నా చిట్టితల్లికి రాని పనంటూ లేదు అన్నారు శాస్త్రిగారు గర్వంగా శాంతివైపు చూస్తూ. మంగమ్మ చిరునవ్వు విసిరింది. లక్ష్మీ నరసమ్మ చిటపట్లాడుతూ లేచి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారా? మంగమ్మ అడిగింది. గోపన్న పంతులకు ఆ ప్రశ్న నచ్చలేదు. అవునమ్మా, చిన్నప్పుడే పోయారు. దాని ఆటపాటలు చూడా నోచుకోలేదు. కళ్ళొత్తుకున్నారు శాస్త్రిగారు. అమ్మాయి విషయం ఏమంటారు గోపన్నగారు? శాస్త్రిగారు అడిగారు. అనడానికేముంది, సిరి వస్తుంటే మోకాలుడ్డేవారెవరండి? అమ్మాయి లక్షణంగా ఉంది, ఇక మీ వీలును చూసుకుని ముహూర్తం నిర్ణయించండి. ఏమంటావే? భార్యవైపు తిరిగారు గోపన్న. అదేంటి, పెట్టిపోతల గురించి అడగకుండానే ముహూర్తం అంటున్నారు? మంగమ్మ ముఖం చిట్లించింది. వాళ్లకున్నది వాళ్లు పెడతారు, మనకు అమ్మాయితో పని, నచ్చింది. భర్త మాటలు మధ్యలోనే తుంచివేసింది మంగమ్మ. అదేం కుదరదు, అంచెనిష్ఠురానికన్నా ఆదినిష్ఠురమే మేలు. కట్నం 1116, వెండివి, ఇత్తడివి సామాన్లు, ఆవు దూడ, పట్టిమంచం పెడితేనే కాని వీల్లేదు. ఖచ్చితంగా పలికింది. అలాగే పెడతామమ్మా, మాకు మాత్రం ఎవరున్నారని? శాస్త్రిగారు తన సమ్మతిని తెలియజేశారు. పెట్టరని కాదు, పిల్లక తల్లిదండ్రులు లేరాయే, మీరు 4 కాలాల పాటు ఉంటే పర్వాలేదు, లేకుంటే ఎవరు పెడతారు చెప్పండి అంది మంగమ్మ. గుమ్మల్లో నిలబడిన లక్ష్మీ నరసమ్మ వైపు దృష్టి సారిస్తూ. లక్ష్మీ నరసమ్మ తక్కువదా వెంటనే అందుకుంది. అయ్యో, అమ్మాయి ఆస్తి తినివేయడానికి సవితి కూతురు కాదుగా, తోటి కొడలు కూతురాయే, లోకం ఊరుకుంటుందా? మంగమ్మకు సూటిగా తగిలాయి ఈ మాటలు. ఇక ఊరుకుంటే ముదురుతుందని శాస్త్రిగారు కలగజేసుకున్నారు. ఇప్పుడవన్నీ ఎందుకు మంగమ్మ? మీరు కోరినవన్నీ ఇస్తాను, సరేనా? లక్ష్మీ నరసమ్మ, భోజనాలకు ఏర్పాట్లు చెయ్యి అన్నారు. శాస్త్రిగారి మనసెందుకో తృప్తిగా లేదు. మంగమ్మ వాలకం ఆయన్ను కృంగదీసింది. చెర వదిలించబోయి ఉరి తగిలించలేదు కదా శాంత గొంతుకు. గోపన్న మంచివాళ్లా ఉన్నాడు, అబ్బాయి బాగుగా ఉంటే పర్వాలేదు, ఉద్యోగం చేస్తున్నాడు అని సంతృప్తి చెందారు. చుట్టాలు వెళ్ళిపోయారు. శాంత తాత దగ్గరకొచ్చింది. ఏమిటి తాత, పైకి చూస్తూ ఆలోచిస్తున్నావు? నీ గురించే తల్లి, నీవు సుఖపడాలనే నా కాంక్ష. అత్తింటికి పుట్టింటికి పేరు తేవాలమ్మా శాంతి. అబ్బాయి చదువుకున్నవాడు, నువ్విలా సిగ్గుపడితే ఏమనుకుంటాడు చెప్పు, మందహాసం చేశారు. పోతాత, శాంత సిగ్గుతో ఇంట్లోకి పరిగెత్తింది. పెళ్లి ఘనంగా జరిపించారు శాస్త్రిగారు. చిన్నప్పటినుండి తల్లిదండ్రులకు ప్రతిగా నిలబడి పెంచిన తాతను విడవాలంటే దుఃఖమాగలేదు శాంతకు. తాత గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. శాస్త్రిగారు పైకి గంభీరంగా ఉన్నా హృదయం రోధిస్తూనే ఉంది. మనమరాల్ని గుండెలు కదుముకుని ముంగురులు సవరిస్తూ, ఈ శుభ సమయాన కంటతడి పెట్టకూడదు శాంతి, ఎన్నో చెప్పాలనుకున్నాడు
కానీ హృదయభారంతో ఏమీ చెప్పలేకపోయాడు. మౌనంగా శాంతచేతిని సుబ్బారావు చేతిలో ఉంచాడు. సుబ్బారావు కళ్ళెత్తి చూశాడు. ముసలాయన సజల నేత్రాలు జాలిగా తననేదో అర్థిస్తున్నాయి. అతని బాధంతా బంగారు బొమ్మ శాంత గురించేనని తెలుసుకున్నాడు. పర్వాలేదు అని కళ్లతోనే జవాబిచ్చాడు. ముసలి హృదయం తృప్తిగా నిట్టూర్చింది. బండ్లు కదిలిపోయాయి. శాస్త్రి మంచంపై పడి చిన్నపిల్లాళ్లా విలపించాడు. వధూవరులు కూర్చున్న బండి అన్నింటిలో ప్రత్యేకంగా ఉంది. సుబ్బారావు శాంతను కన్నరపకుండా చూస్తున్నాడు. తల వంచుకుని కూర్చున్న శాంత ఏమీ గమనించలేదు. ఈ అందాల బొమ్మ, ఈ లావణ్యవతి తన భార్యేనా? పిన్ని అనుకోకుండా నాకింత విలువైన వరం ఇచ్చిందేమిటి ఆలోచిస్తున్నాడు. బండిలో ఉన్న పెద్ద ముత్తైదువుకు నవ్వొచ్చింది. బాబూ, అంతగా అమ్మాయిని చూస్తే ఆమెకు దృష్టి తగలేని జాగ్రత్త, పరిహాసంగా హెచ్చరించింది. శాంత సిగ్గుతో కుచించుకుపోయింది. 12 ఏళ్లు పూర్తిగా నిండని శాంత అత్తగారింటికి కోపరానికొచ్చింది. ఆ రోజుల్లో 1116లంటే చాలా ఘనంగా చెప్పుకునేవారు. కొత్త కోడలు తెచ్చిన సారే చూడ్డానికి ఆడవాళ్లంతా వచ్చారు. శాంతను, ఆమె తెచ్చిన కట్నకానుకలను చూసి ఆశ్చర్యపోయారంతా. సుబ్బారావు అదృష్టవంతుడన్నారు. పండు ముసలమ్మ పురోహితుడి భార్య శాంతను దగ్గరగా తీసుకుంది. మంగమ్మ, అదృష్టమంటే మీ అబ్బాయిదేనమ్మా. కుందరం బొమ్మలాంటి కోడలు తెచ్చుకున్నావు, సారి కూడా ఘనంగా పెట్టారు అన్నదావిడ. ఇదేం సారే, మా తమ్ముడి అత్తవారు పెట్టారు సారే, ఊరంతా ఆశ్చర్యపోయారనుకో, నాకైతే కండ్లు చెదిరిపోయాయమ్మా. అట్లాగా అన్నది ఇంకేమీ అనలేక మంగమ్మ నైజం అందరికీ తెలిసిందే. కోరి కొరివితో తలవరు గోక్కుంటారు. శాంత అందరికీ పసుపు కుంకుమ పళ్ళు ఇచ్చి పంపింది. పక్కింటి కాపువాళ్ల కోడికోతతో శాంత మేలుకొంటోంది. అప్పుడు పని మొదలు పెడితే రాత్రి 10 దాటితే కానీ తెమలదు. చిన్నారి భార్య విరామం లేకుండా పనిచేస్తుంటే సుబ్బారావు హృదయం కొతకొతలాడేది. కానీ జవాబు చెప్పగల ధైర్యం లేదు. పోని ఎక్కడికన్నా బదిలీ చేయించుకుందామన్నా వీల్లేదు. తండ్రి పలుకుబడినంతా ఉపయోగించి అదే ఊర్లో ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. ఆ రోజు రాత్రి చాలాసేపు తాత గురించి ఆలోచిస్తూ ఉండిపోయిన శాంతకు తెల్లవారుజామున నిద్రపట్టింది. అత్తగారి రంకెలకు ఉలిక్కిపడి లేచింది. బయటకొచ్చిన కోడల్ని చూసి ఇంకా స్థాయి పెంచింది. అయ్యో, మా కాలంలో మేమెరుగుమమ్మ ఈ రాజసం. అవ్వా అవ్వా, బారెడు పొద్దు తలపై వచ్చినాకనా లేవడం? అత్తమండుందిగా చేసి పెట్టడానికి. పిన్నమ్మ అయితే 2 ముట్టకాయలిచ్చేది. మనిషికి భయం భక్తి ఉండాలి, రెండూ లేవు. ఇక ఆయనగారు అపురూపం చూడాలి. అల్పుడికి ఆట ప్రీతి అన్నట్లు పేరు పెట్టి పిలుస్తాడు పేరు. సాగుతూనే ఉంది. శాంత హృదయం చివుక్కుమంది. ఇంకా మసకమసకగానే ఉంది. కళ్ళు కడుక్కుని అంట్ల ముందు కూర్చుంది. అయ్యో, అప్పుడే తెల్లవారిందే తల్లి, వెళ్ళి పడుకో, ఈ దాసిముండుందిగా చేసి పెడుతుంది. ఇదేమీ లెక్క చేయకుండా తన దినచర్యలో లీనమైంది శాంత. మంగమ్మ గొంతు నొప్పి పుట్టే వరకు అరచి ఊరుకుంది. రాత్రి పక్కపై పడుకుంటే పొద్దుటి సంఘటనే ఆమె మనసును కోతపెట్టసాగింది. పిన్ని కంటే 2 ఆకులు ఎక్కువే చదివింది అత్తగారు. ఈ చిన్న పొరపాటు క్షమించరానిదా? ఆ క్షణంలో తాతయ్య ఉంటే ఆయన గుండెల్లో తలదాచుకుని తనివితీరా ఏడ్చేది. తాతకు కావలసిన అవసరాలు పిన్ని చూస్తోందో లేదో. ఒక కునుకు తీసిలేచిన సుబ్బారావు భార్య కన్నీళ్లు చూసి కలవరపడ్డాడు. శాంత, దగ్గరకు తీసుకుని గెడ్డం పైకెత్తి కళ్ళు తుడిచాడు. ఎందుకు శాంత ఏడుస్తున్నావు? పిన్ని తిట్టినందుకేనా? ఆప్యాయంగా పరామర్శించాడు. తాతను మరిపించగల ఆత్మీయుడంటే భర్త ఒక్కడే. శాంత సిగ్గుపడి తల వంచుకుంది. శాంత, నువ్విలా సిగ్గుపడితే అందం రెట్టింపవుతుంది. ఇటు చూడు. మందహాసం చిలికించే భర్త కళ్ళల్లోకి చూడలేకపోయింది. ఆయన గుండెల్లో తలదాచుకుంది. చూడు శాంత, పిన్ని మాటలు పట్టించుకోవద్దు. మన ఇద్దరి జీవితాలు ఒకటే. నాకన్నా నీవే నయం. కష్టసుఖాలు చెప్పుకోవడానికి తాతయ్య ఉన్నాడు. నాకదీ లేదు. దేవునికే నివేదించుకునేవాణ్ణి. ఇప్పుడే కష్టమొచ్చినా నీకు చెప్పుకుంటాను. భర్త మాటలకు శాంత హృదయం జాలితో నిండిపోయింది. ఇక ఎప్పుడూ ఏడవవు కదూ. నేనందుకు ఏడవలేదు. తాత జ్ఞాపకమొచ్చాడు. మీరు మరీ అలా పేరు పెట్టి పిలవకండి, నాకేమో సిగ్గుగా ఉంటుంది అంది. అది మాత్రము అసాధ్యం. ఎవరేమనుకున్నా సరే ఇంత చక్కటి పేరు వదిలిపెట్టి ఒసేయ్, ఏమేయ్ అని పిలవడం నాకు రాదు శాంత. భర్త వాలకానికి నవ్వుకుంది శాంత. మరైతే తాతయ్యను రమ్మని ఉత్తరం రాయినా అనగలిగింది శాంత. భర్త బలమైన బాహువుల్లో ఇమిడిపోతూ కమలకు చంద్రానికి వదినంటే పంచప్రాణాలు. వదిన దగ్గర చేరి కథలు చెప్పించుకుంటారు. బడిలో జరిగే విషయాలన్నీ వదిన దగ్గర ఏకరవు పెడతారు. సాయంత్రం ఆటల నుండి తిరిగొచ్చారు. వదిన, అన్నం పెట్టవా? ఇద్దరూ వదినకు చెరువువైపు చేరారు.
దీపాలు వెలిగించి పెడతాను. వదిన, మనిద్దరము ఒకే ఆకులో తిందాము. కమల మారం, ఈరోజు కాదమ్మా, ఇంకెప్పుడైనా తిందాం. ఇప్పుడే. శాంత హృదయం దూదపింజిలా అయింది. ఈ పిల్లల స్నేహం ఎంత మధురమైంది. వీళ్లుంటే అన్ని బాధలు మరిచిపోవచ్చు. వంగి కమల నుదురు చుంబించింది. మా వదిన చాలా మంచిది, మా వదిన చాలా మంచిది, గెంతసాగింది కమల. ఏంటా కమల, అలా పిచ్చి కేకలు వేస్తున్నావు? వదిన మీకే ఉందా, ఊళ్ళో ఎవరికన్నా ఉందా? కమల వీపుపై ఒక్కటిచ్చుకుంది మంగమ్మ. కమల పెద్దగా రాగం తీసింది. శాంత దీపం గూట్లో పెట్టి పరుగునొచ్చి కమలను సముదాయించసాగింది. దీన్ని తీసుకుని ఏం కూర్చుంటావు, వంట అయిందా? చేశానత్తమ్మ, శాంత వినయంగా జవాబు చెప్పింది. పిల్లలకు అన్నాలు పెట్టి తనువు పెట్టు కూర్చుంది మంగమ్మ. ఈ కూర ఇలా తగలేసావేం, కారమే లేదు. నోట్లోని ముద్ద తుపుక్కున ఉమ్మేస్తూ శాంత భయంతో వణికిపోయింది. భోజనం అయిందాక శాంతను తిడుతూనే ఉంది మంగమ్మ. ఆమె లేచిపోగానే అమ్మయ్యా అనుకొని కంచాలెత్తింది. భర్త భోజనానికి వచ్చాడు. శాంత గుండె కొట్టుకోసాగింది. ఈయనేమంటారో, తనకు వంటరాదని విసుకుంటారేమో, భయం భయంగా వడ్డించింది. సుబ్బారావు సగం భోజనంలో తలెత్తి శాంతవైపు చూశాడు. వంటెవరు చేశారు శాంత? శాంత గుండెల్లో రాయిపడింది. నేనేనండి. చాలా బాగుంది శాంత, కూరంతా తినాలనిపిస్తోంది సుమా అన్నాడు. ఎగతాళి చేస్తున్నాడో నిజం మాట్లాడుతున్నాడో తేల్చుకోలేకపోయింది. ఈ లోపల పంతులుగారొచ్చి భోజనానికి కూర్చున్నారు. ఆయన కూడా శాంత వంటను మెచ్చుకున్నారు. అప్పుడు నమ్మకం కలిగింది శాంతకు. రోజులు దొల్లిపోతున్నాయి. మంగమ్మ ధోరణి మారనేలేదు. సుబ్బారావు బాధపడినా రహస్యంగా ఊరడించడం తప్ప ఏమీ చేయలేడు. తను మాత్రం చాలా ప్రేమగా చూస్తాడు. భర్త అనురాగంతో సర్వం మరిచిపోయేది శాంత. శాస్త్రిగారొచ్చి మనుమరాల్ని చూసి వెళ్లేవారు. పండగలైతే బట్టలు పళ్ళు తెచ్చిచ్చేవారు. తన ఇంటికి పిలుచుకెళితే ఏం సుఖం అనుకునేవారు. లక్ష్మీ నరసమ్మ దెప్పుళ్లతో సరిపోతుంది. రెండుసార్లు తీసుకెళ్లి 4 రోజులుంచుకుని పంపారు. సాయంత్రం ఇంటిలో అడుగుపెట్టి ఆశ్చర్యపోయాడు సుబ్బారావు. నిశ్శబ్దంగా ఉంది. పిన్ని పెత్తనాలకు బయలుదేరినట్టుంది అనుకున్నాడు. శాంత కోసం వెతికాడు. పడకగదిలో దిండులో తలదూర్చి ఏడుస్తోంది. శాంత, ఏడుస్తున్నావా? పిన్ని మళ్ళీ ఏమన్నా అన్నదా అనునయించాడు సుబ్బారావు. శాంత లేచి కళ్ళు తుడుచుకుంది. లేదండి, 2-3 రోజుల నుండి తాతయ్య గురించి పీడకల్లొస్తున్నాయి. ఆరోగ్యం ఎలా ఉందో, లేకుంటే వచ్చేవారే. ఏడవడం దేనికి, వెళ్ళి చూసొద్దాం సరా, దగ్గరగా తీసుకున్నాడు. వదలండి, కమలా వాళ్ళు వచ్చే వేళయింది అన్నది లజ్జితురాలే. ఊరికినే వదలాలా? ఒకటి. శాంత భర్తను వదిలించుకుని వచ్చి ప్రమిదల్ని వెతకసాగింది. ఈ లోపల మంగమ్మొస్తే శాంతకున్నాయి దీవెనలు. ఏమయ్యా, విన్నావా సంబరం? మంగమ్మ తుఫాన్లా వచ్చింది. ఏమిటే, ఏం సంబరం? నోట్లోని చుట్ట పారేస్తూ అడిగారు పంతులుగారు. మన ప్రబుద్ధుడు భార్యను తీసుకుని వాళ్ల తాతను చూడ్డానికి వెళతాడట అన్నది తీవ్రంగా. అంతేకదా, నేనింకేమిటో అనుకున్నాను. అవును, నీకు అలాగే ఉంటుంది. ఇప్పుడే మునిగిపోయింది. పాపం చిన్నపిల్ల, వెళ్ళనీరాదే. మీకిష్టమైతే సరే, మధ్య నాదేం పోయింది, నేనేగా పరాయిదాన్ని. కళ్ళు ఒత్తుకుని లేచిపోయింది మంగమ్మ. పంజరం విడిచిన పక్షిలాగా పరిగెత్తసాగింది శాంత మనస్సు. తాత తనను వారిని చూస్తే ఎంత సంతోషపడతాడో. అత్తమ్మ రేపే రమ్మనది, తాత రాణిస్తాడా? గాలిలో తేలుతూ ఇల్లు చేరింది. ఇంటి ముందున్న జనాన్ని చూసి శాంత హృదయం కీడు శంకించసాగింది. భర్త వెంట ఉన్నాడన్న సంగతి కూడా మరిచి ఇంట్లోకి పరుగుతీసింది. ఇంకేముంది, శాస్త్రిగారిని గడ్డిపై పడుకోబెట్టారు. గొంతు వరకు తెల్లని గుడ్డ కప్పారు. తలవైపు దీపం వెలుగుతోంది. తాత అరిచి శవంపై పడింది. వెనువంటనే వచ్చిన సుబ్బారావు కూడా కంటతడి పెట్టాడు. పక్కింటావిడొచ్చి శాంతను లేవదీసింది. ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తోందే తల్లి, శాంతి శాంతి అన్న స్మరణే. ఎంతమందిని పంపినా నువ్వు రాకపోతివి. పాపం ముసలి ప్రాణం పోలేకపోయింది. కళ్ళొత్తుకుంది ఆవిడ. శాంత పిచ్చిచూపులు చూసింది. మందేమిటి, తన దగ్గరకు పంపడమేమిటి? తాతకు బాగలేని సంగతే తనకు తెలీదు. ఇదంతా పిన్నాడి నాటకం. కోపంతోనూ దుఃఖంతోనూ కుతకుతలాడింది శాంత హృదయం. దహన సంస్కారాలు ముగిశాయి. స్నానాలు చేసి ఇంటికొచ్చారు. జుట్టును వదులుగా ముడివేసుకుని ఇంటి అరుగుబై కూర్చున్న భర్త దగ్గరకొచ్చింది శాంత. మరో గంటలో బండి ఉండాలి, వెళ్ళిపోదామా? నేలను చూస్తూ అడిగింది. భార్య గుండెల్లో బాధను అర్థం చేసుకున్నాడు సుబ్బారావు. అలాగే వెళదాం అన్నాడు. అదేమిటమ్మా, 10 తర్వాత వెళుదువుగాని. నువ్విలా వెళితే తాతయాత్మ ఎంత క్షోభిస్తుందో ఆలోచించావా? కిష్టయ్య గారు వారించారు. ఆ క్షోభేదో బ్రతికుండగానే అనుభవించారు చిన్నాన్న. కడసారి చూపులు కూడా నోచుకోలేదు.
శాంత వెక్కి వెక్కి ఏడిచింది. నువ్వొచ్చి చూస్తానంటే ఎవరు కాదన్నారు? ఒకరా ఇద్దరా? ఎంతమందిని పంపినా రాకపోతివి. లక్ష్మీనరసమ్మ మాటలను మధ్యలో తుంచింది శాంత. పిన్ని, ఇంకా అబద్ధాలెందుకు? నా దగ్గరికి ఎవరూ రాలేదు. నేనొస్తే తాతే డబ్బు నాకిస్తారనే నువ్వు నాకు తెలుపలేదు. తాత నాకిచ్చినా నేను దాన్ని చిన్నానికే ఇచ్చేదాన్ని. నీ స్వార్థం కోసం నన్ను తాతకు దూరం చేశావు. కడసారి చూపు కూడా దక్కనీ లేదు. దుఃఖం క్రోధం మిళితమైన కంఠంతో పలికింది శాంత. అయ్యో, ఎంత లేసి మాట్లాడినావు శాంతమ్మ, ఇదెక్కడ న్యాయం? నేనేం చేతుంది దేవుడో? లక్ష్మీనరసమ్మ రాగాలాపన మొదలుపెట్టింది. వస్తాం చిన్నానా. శాంత బయటకొచ్చింది. కిష్టయ్య హృదయంలో చెయ్యి పెట్టి కిలికినట్లయింది. పెద్ద జీతగాడి భార్య వెంట వచ్చింది శాంతతో పాటు. అది కూడా ఏడవసాగింది. మళ్ళీ ఎప్పుడొస్తావు శాంతమ్మ? ఇంకా ఎందుకొస్తానే? నా ప్రాణం, నా సర్వస్వమైన తాతయ్య వెళ్ళిపోయాడు. ఇక ఏం పనుంది? మళ్ళీ రానేమో. భర్తనడిగి ఒక రూపాయి దాని చేతిలో పెట్టింది. శాంతకు పుట్టింటితో శాశ్వతంగా బంధం తెగిపోయింది. 16 సంవత్సరాల శాంతకు ఇక మిగిలింది ఒక్కటే ఒక ఆశ్రయం. అది భర్త అండ, అనురాగం, ఆప్యాయత. దాన్ని పటిష్టం చేసుకోవాలి. అదే ఆమె కోరిక, జీవించడానికి మిగిలిన ఆశ. ఊరంతా కలరా వ్యాపించింది. మందులకన్నా మంత్రాలకే ప్రాధాన్యమిచ్చేవారు ప్రజలు. కొలువు పెట్టి గ్రామదేవతకేం కావాలో అడుగుతున్నారు. రంగమెక్కిన స్త్రీ బలి వివరాలు చెబుతోంది. అవి చెల్లించకపోతే ఊరినే నాశనం చేస్తానంటోంది. భక్తితో నమస్కరించేవారికి నుదుట బొట్టు పెట్టి పంపేస్తోంది. ఊరి పెద్దలంతా బలి పశువుల గురించి చర్చించుకుంటూ అర్ధరాత్రి రచ్చబండ దగ్గరే గడిపారు. శాంత రోజులాగే లేచి పెరట్లోకి వెళ్ళింది. గోపన్న పంతులుగారు తూలుతూ ఇంట్లోకొస్తున్నారు. శాంత కంగారుగా, ఏమైందండి? వెళ్ళి మామగారిని పట్టుకుంది. నాకేం కాలేదమ్మా, నువ్వు దూరంగా వెళ్ళు. విదిలించుకుని వెళ్ళిపోయారు. పంతులుగారి ధోరణి శాంతను ఆశ్చర్యంలో ముంచింది. భర్త దగ్గరికి పరిగెత్తింది. అతన్ని లేపింది. ఏమిటి శాంత, ఏమైంది? అతను కంగారు పడ్డాడు. మామగారు పెరట్లో నుండి తూలుతూ వచ్చారు. ముఖం పీకుపోయింది. పట్టుకోబోతే విదిలించి వెళ్ళిపోయారు. ఇద్దరూ గదిలో కడుగుపెట్టడం చూసి పంతులుగారు మండిపడ్డారు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? వెళ్ళండి అంటూ ఉన్నచోటే వాంతి చేసుకున్నారు. సుబ్బారావుకు పరిస్థితి అవగతమైంది. పక్క గదిలో నిద్రపోతున్న మంగమ్మను లేపి వైద్యుని దగ్గరకు వెళ్ళాడు. వైద్యుడు దేవుడా, అతనికి ప్రాణభయమే. తెల్లారాక వస్తానన్నాడు. చేసేది లేక తిరిగొచ్చాడు సుబ్బారావు. 2వ రోజు 10 గంటలకు సుబ్బారావుకు కుటుంబాన్నంతా ఒప్పగించి ఇహలోకయాత్ర చాలించారు పంతులుగారు. మంగమ్మతో పాటు పిల్లలు గొల్లుమన్నారు. సుబ్బారావు తండ్రి పాదాలను ఒడిలో పెట్టుకుని మౌనంగా రోధించాడు. శాంత చావు బ్రతుకులకు కారణాలు వెతకసాగింది. 6 నెలల్లో 2 చావులు, కారణాలు మాత్రం బహురూపాలు. ఇక పిల్లలను ఓదార్చేవంతు తనదేనని తెలుసుకుంది. పంతులుగారి దహన సంస్కారాలు క్లుప్తంగా ముగిశాయి. రోజూ ఒకరిద్దరు మరణించే రోజుల్లో మరణానికి అంత ప్రాముఖ్యం ఎవరిస్తారు? దుఃఖించే ప్రాణులను ఓదార్చేవారే కరువయ్యారు. శాంతే మైలవంట చేసి పిల్లలకు పెట్టింది. భార్యాభర్తలు ఎంతో బలవంతం చేసి మంగమ్మను భోజనానికి ఒప్పించారు. 2 మెతుకులు కొరికి లేచింది. పిల్లలు తల్లి దగ్గరకు పోవాలంటేనే భయపడుతున్నారు. కొన్ని పరిణామాలు కొందరిపై విచిత్రంగా పనిచేస్తాయి. మంగమ్మ విషయంలో అలాగే అయింది. భర్త మరణం ఆమెను చాలా క్రొంగదీసింది. కర్మంతా ముగిసింది. ఒక్క గోనక్క తమ్ముడు చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయాడు. ఇదివరకట్లా స్వతంత్రంగా తిరగడం లేదు. తను ఒకనాడు హీనంగా చూసిన సుబ్బారావు ఇంటి యజమాని. ఇప్పుడు ఆయన ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. వాళ్లు తన్ను గౌరవంగా చూసే ఆస్కారమే లేదు. తను వాళ్లను ఒక్కనాడైనా గౌరవంగా, ప్రేమగా చూసింది గనుకనా భవిష్యత్తంతా అంధకారమే. తనొక్కరితే అయితే పర్వాలేదు. ఇంకా 2 వృద్ధులోకి రావలసిన పిల్లలు. ఇది వరకు రాజాలా బ్రతికి ఇప్పుడు ఒకరి దయాభిక్షకై చేతులు చాపితే తను చూడగలదా? ఈ విషయం గుర్తుకురాగానే వణికిపోయేది. ఎప్పుడూ కన్నీరు కారుస్తూ ఓ మూల గడపసాగింది. అత్తమా, చాకలికి ఎన్ని ఒడ్లు పెట్టమంటారు? శాంత వినయం ఉట్టిపడే కంఠంతో ప్రశ్నించింది. ఏ పని అత్తగారి ఆజ్ఞలేనిదే చేసెరుగదు శాంత. మంగమ్మ నిర్జీవంగా శాంతవంక చూసి నీ ఇష్టం అంది. నాకేం తెలుస్తుంది అత్తమ్మా, మీరెన్ని పెట్టమంటే అన్నే పెడతాను. నిన్ను శాసించే అధికారం నాకింకా ఎక్కడుందమ్మా? 2 చేతులతో ముఖం కప్పుకుంది. శాంత నిరుత్తురాలైంది. ఏమని ఓదార్చగలదు? భర్తకు సంగతి వివరించింది. సుబ్బారావు మంగమ్మ దగ్గర కూర్చున్నాడు. ఓదార్చ ప్రయత్నించాడు. పిన్ని, నువ్విలా కూర్చుంటే ఎలా చెప్పు? నీకు ఇంట్లో అధికారం లేదన్నావట. ఆ మాట ఎవరంటారు? నువ్వు పెద్దదానివి, ఈ ఇంటికి యజమానురాలివి. నిన్ను కాదనే ధైర్యం మాకుందా పిన్ని?
అనుమానాలతో మనసు పాడు చేసుకోకు. అవతల శాంత కూడా ఏడుస్తోంది. ఇక పిల్లల్ని చూసేదెవరు? లేపిన్ని. కానీ మంగమ్మ ధోరణి మారనేలేదు. సుబ్బారావు ఆమెను సంతోషపెట్టే ప్రయత్నం ఎంతో చేశాడు, అంతా విఫలమైంది. శాంత వెళ్ళి పిలవగా పిలవగా వచ్చి పట్టి పట్టినట్లు భోంచేసేది. పిల్లలు కనబడితే ఒడిలో పెట్టుకుని బోరును విలపించింది. పిల్లలు తల్లి దగ్గరికి పోవడమే మానివేశారు. అస్తమాను శాంత వెంటే ఉంటారు. ఆత్మీయులకు చెబితే వింటుందేమోనని ఆమె తమ్ముడు శంకరయ్యకు కబురు చేశారు. తీరికలేదని చెప్పి పంపాడు. ఇక చేసేది లేక ఊరుకున్నారు సుబ్బారావు దంపతులు. మనోవ్యధతో మంచం పట్టింది మంగమ్మ. వైద్యుని పిలిపించారు. జబ్బు ఇది అని తేల్చలేకపోయారాయన. 2 రోజులు సెలవు పెట్టి పట్నం తీసుకొచ్చి డాక్టర్కు చూపించాడు సుబ్బారావు. మందులు రాసిచ్చి మానసికంగా విశ్రాంతి అవసరమని చెప్పాడు డాక్టర్. అదే లోపించింది మంగమ్మకు. ఆందోళన పడ్డం తప్పితే ఏం చేయలేకపోయారు. ఆ రోజు జ్వరం తీవ్రంగా ఉంది. పిల్లలిద్దరినీ తీసుకుని దూరంగా కూర్చుంది శాంత. సుబ్బారావు పినతల్లి దగ్గర కూర్చుని ఉపచారాలు చేస్తున్నాడు. పిల్లలు నిద్రపోయారు. సుబ్బారావు కూర్చునే కునుకు తీసాగాడు. అమ్మా శాంత, ఇంత ఆప్యాయమైన పిలుపు మొదటిసారి అత్త నోటి నుండి విన్నది శాంత. మంచినీళ్ళు కావాలా అత్తమ్మా? శాంత వెళ్ళి మంచం దగ్గర నిలబడింది. సుబ్బులున్నాడా? ఇక్కడే ఉన్నారు. వ్రేలితో భర్తను చూపించింది శాంత. అమ్మా ఇలా రా తల్లి. శాంత వెళ్ళి అత్త మంచంపై బిడియంగా కూర్చుంది. శాంత 2 చేతులు పట్టుకుని విలపించింది మంగమ్మ. చిన్నదానివైనా నిన్ను బ్రతిమాలుతున్నాను శాంత. నేను నిన్ను పెట్టిన బాధలకు ప్రతిగా నా బిడ్డలను. అత్తమ్మ మీరు అనవసరంగా బాధపడుతున్నారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? శాంత అత్తగారి కళ్ళు కొంగుతో ఒత్తింది. సుబ్బారావు కూడా మేలుకున్నాడు. అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు. నీవు 10 కాలాల పాటు చల్లగా ఉంటేనే మాకు సంతోషంగా ఉంటుంది. ఈ బాధ్యతలన్నీ నేను మొయ్యగలనా? పిన్నమ్మ చేతులు నిమరసాగాడు. లేదు సుబ్బులు, నేనిక బ్రతకను. బ్రతకాలని లేదు కూడా. కానీ పిల్లల గురించే బాబు నా బెంగంత. పిల్లల గురించి నువ్వేమీ ఆలోచించకమ్మా. వాళ్ళిద్దరూ నా 2 కళ్ళు. అమ్మా నన్ను అన్యాయం చేయకమ్మా. కన్నతల్లివి కాకపోయినా ఇప్పుడున్న తల్లివి. నాకు నీ అండదండలు కావాలమ్మా. నా కొరకు బ్రతుకుపై ఆశ పెంచుకుని మనోవ్యధ మానమ్మా. నీ అమృత హృదయంతో ఇంకా నన్నెందుకు బాధపెడతావయ్యా? నాకు తెలుసు, నీ నీడలో నా పిల్లలకు ఏ కష్టమూ రాదు. భగవంతుడు దయామయుడు కనుకనే నీకు అనుకూలమైన జంటను కూర్చాడు. అమ్మా శాంత, ఇక కమలాచంద్రం నీ బిడ్డలమ్మా. చిన్నదానవు, ఈ భారం ఎలా వహిస్తావో నీకు దేవుడు మేలు చేస్తాడమ్మా. నేను చేసిన తప్పులుంటే నాతోనే సరి. నా బిడ్డలు అమాయకులు శాంత. నా చేతిలో చెయ్యి వెయ్యమ్మా. శాంత కొంగు నోట్లో కుక్కుని చేతిలో చెయ్యి వేసింది. సుబ్బారావు కూడా కళ్ళు తుడుచుకున్నాడు. మమకారమంత విచిత్రమైంది. మరొకటి లేదేమో, తన బంధాలన్నీ తెంచుకుపోయేటప్పుడు కూడా తన వారి గురించే ఆలోచిస్తారేమో మానవులు. వారం తిరక్కుండానే మంగమ్మ భర్తను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. శాంత పూర్తిగా దిగజారిపోయింది. పిల్లలు తను ఒకరినొకరు చూసుకుంటూ గడిపేవారు. శాంత, నీవు దిగులుగా ఉంటే నాకేం తోస్తుంది చెప్పు. కర్మ ఎలా ఉంటే తప్పించేదెవరు? నువ్వు ధైర్యంగా ఉంటే నాకెంతో బలం వస్తుంది. సుబ్బారావు భార్యను ఊరడించాడు. నాకేమో భయంగా ఉందండి. చేతుల్లో ముఖం దాచుకుంది. మనమేం చేస్తాం? విధాత చేతిలో కీలుబొమ్మలం. భార్య కళ్ళు తుడిచాడు. చంద్రం కమల బిక్కుబిక్కుమంటూ ఓ మూల కూర్చున్నారు. రాత్రుళ్ళు సరిగా నిద్రపోరు. ఒకటే పలవరింతలు. వాళ్లను చూడగానే శాంత గుండె నీరైంది. దురదృష్టవంతులు, తనకో తాతయ్యన్నా ఉండేవాడు, వాళ్ల కదీ లేదు. తను ఒకవేళ పిన్నమ్మలా అయితే? అమ్మో వద్దు వద్దు, ఆ ఆలోచనే నా దరికి రావద్దు అనుకుంది. పిల్లలను ప్రేమగా అక్కును చేర్చుకుంది. 12 ఏళ్ల చంద్రం కూడా పసిపిల్లవాడిలా వదిన ఒడిలో తలదాచుకున్నాడు. వదినా, మమ్మల్ని మామ ఇంటికి పంపిస్తావా? కమల అడిగింది. శాంత తెల్లబోయింది. తేరుకొని, ఎవరు చెప్పారు కమల? పక్కింటి మామగారు చెప్పారు. వదినా, పంపకొదినా, నేనేమీ నిన్ను విసిగించను, పనంతా చేస్తాను. కమలా! శాంతమ్మ ఆక్రందన ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఎవరు చెప్పిన మాటలు నమ్మద్దు కమల. ఇది మీ ఇల్లు, మిమ్మల్ని ఎక్కడికి పంపనమ్మా. కష్టమో సుఖమో అందరం ఒకే చోటుందాం. కమలను గుండెలకు హత్తుకుంది. చంద్రం కళ్ళు మెరిశాయి.